ఈరోజునా వాళ్ళకి మా పేదవాళ్ళైన మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు మా మైనారిటీలకి ఇళ్ల స్థలాలు ఇస్తే శరవేగంగా ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు ఇళ్ళు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడితే కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి హైకోర్టుల్ని ఈ పెత్తందార్ల పక్షాన ఈ చంద్రబాబు నాయుడు నిలబడ్డాడంటే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా నిన్ను పాతరేస్తారు పాతి పెడతారు తెలుగుదేశం పార్టీని నిట్ట నిలువున పాతి పెట్టడానికి మరలా పేద వర్గాలు మొత్తం కూడా ఏకతాటి మీద జగనన్న పక్షాన నిలబడ్డాం జగనన్న వెంట నడుస్తున్నాం కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అంటాడు జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక్కడిగా దమ్ము లేదు చేత గాని సవట సన్నాసిన అని చెప్పి చెప్తా ఉన్నాడు ఏరా బాబు చంద్రబాబు నాయుడు సవట సన్నాసి నువ్వా జగన్ మోహన్ రెడ్డి గారనే వీరుణ్ణి ఒక ధీరుణ్ణి ఒక దీశాలిని ఒంటరిగా ఎదుర్కోలేక పుత్తుల కోసం పొరలాడే ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం కోసం పొత్తుల కోసం వెంపర్లాడే ఈ చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు ఒక పక్కన ఈ విధంగా చెప్తే ఇళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నేను సవటనే నేను సన్నాసినే నాకు చేత కాదు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను నేను చంద్రబాబు నాయుడు సంఖ నాకుతాను నేను చంద్రబాబు సంఖ ఎక్కుతాను నేను చంద్రబాబు కాళ్ళు పిసుకుతాను నేను పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు కోసం నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు అని చెప్పేసి తెగేసి చెప్పాడంటే ఎవరు గెలిచినట్టు చంద్రబాబు నాయుడేమో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకు లేదంటా ఉన్నాడు అంటే మరలా జగనన్న గెలిచాడా లేదా ఈ పవన్ కళ్యాణ్ ఏమో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కానే కాదు చంద్రబాబు నాయుడు సంఖ నాకటానికి మాత్రమే నేనున్నానంటే జగనన్న గెలిచాడా లేదా ఇదే మా గెలుపు ప్రజల పక్షాన మేము ఉన్నాం ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అయినా ఈ పవన్ కళ్యాణ్ అయినా పొత్తులతో పొరలాడాలని చూసినా మీరు ఎంత మందిని కలుపుకొని వచ్చినా కలగలుపుకొని వచ్చినా కట్ట కట్టుకొని వచ్చినా ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజున కోటి మంది అంటే 30 లక్షల మంది అక్క చెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇస్తే ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్రంలో కోటి మంది ప్రజలకు గూడు కల్పిస్తున్న దేవుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అటువంటి జగనన్న పక్షాన ఉంటారా మీ పక్షాన ఉంటారా జగన్ మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని మీరు ఢీకొనలేక ఎదుర్కోలేక సవట సన్నాసుల్లాగా తప్ప తాగిన బెదవల్లాగా గంజాయి తాగిన రాక్షసుల్లాగా మీరు ఎవర్రా బాబు చంద్రబాబు నాయుడు సైకో నువ్వా ఎంత దుర్మార్గంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్న భాష ఈరోజు సభ్య సమాజం నిన్ను చూస్తూ ఉంది చంద్రబాబు నాయుడికి ఏంటి 75 సంవత్సరాలు వచ్చినాయి కదా ఇడు పొయ్యే కాలంలో కూడా సైకోగాళ్ళలాగా ఇంత ప్రవర్తన ఏంటి ఆ చెవులో ఏయో పెట్టుకుంటా ఉన్నాడు ఇది వింత వేషగాళ్ళలాగా రోడ్ల మీద తిరిగే పనికి మాలిన సవటలాగా ఏంది అది నువ్వు
ఆ చెవిలో పెట్టుకోవడం ఏంటి, ఆ అరుపులు ఏంటి, ఆ కేకలు ఏంటి, ఆ రంకెలు ఏంటి రావు చంద్రబాబు నాయుడు? దమ్ముగా చెప్తా ఉన్నాం, ఎవరైనా కలిసి రండి, ఎంతమంది అయినా పావుకోండి, నువ్వు అరుసుకో, కేకలు పెట్టుకో, సైకోళ్లాగా ఎగురు, నీ అబ్బాయి పాకుతా వస్తాడో, పాదయాత్ర చేస్తాడో, పొర్లుకుంటా వస్తాడో, పొర్లు దండాలు పెడతాడో, అందరినీ కలిసి కుమ్మేస్తాం. జనం రెడీగా ఉన్నారు 2024 ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతా ఉంది. జగన్ మోహన్ రెడ్డి గారు మరలా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ పార్టీకి రుజువైపోయింది. ఏ ఎన్నికల్లో అయినా సరే మిమ్మల్ని చాపదుచ్చేయడమే, ఆఖరికి కుప్పంతో సహా ఓడించేస్తాం. రాసి పెట్టుకో చంద్రబాబు నాయుడు, నోరుంద కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పేలాపనలు పేల్తే నీకు నువ్వు అన్నట్టుగా సమాధి ప్రజలు చేసుకోరు. నిన్ను సమాధి, నిన్ను రాజకీయ సమాధి చేయడానికి రెడీ. ఈరోజు మనసు పెట్టి పరిపాలన చేస్తున్న ప్రభుత్వం, భారతదేశ చరిత్ర చూసుకో, ఏ రాష్ట్రంలోనైనా ఏ ముఖ్యమంత్రి అయినా 210,000 రూపాయలు బటన్ నొక్కగానే చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ ఎవరైనా చేయగలిగారా? ఎవరైనా చేయగలిగారా? ఒకే ఒక్కడు. భారతదేశ చరిత్రలో బటన్ నొక్కగానే పేదల ఇళ్లకి, పేదల అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి మంచి పరిపాలనలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా జగన్ అన్న వెంటే మేము నడుస్తాం అని చెప్పేసి ఘంటా పదంగా చెప్తున్న ఈ పరిస్థితుల్లో మీరు ఎన్ని చౌకబారు ప్రేలాపనలు పేలినా, ఎన్ని చౌకబారు వేషాలు వేసినా, పొర్లు దండాలు పెట్టినా మిమ్మల్ని ఎవ్వడు కూడా విశ్వసించరని చెప్పేసి చెప్తూ చంద్రబాబు నాయుడికి మీ ద్వారా సవాల్ చేస్తున్నాం. 2014 నుంచి 2019 దాకా నువ్వు ఇళ్ల స్థలాలు ఇచ్చానని చెప్పావు కదా, 3 సెంట్లో 2 సెంట్లో దమ్ముంటే నీ హయాములు ఇచ్చిన ఇళ్ల స్థలాలని ఒక్కసారి పత్రికల ముందుంచు, మీడియా ముందుకు రా, చర్చ చేద్దాం. ఒక్క సెంట్ అంటే ఒక్క సెంటు కూడా ఈ చంద్రబాబు నాయుడు అసమర్థుడు, పేదలకు ఇవ్వాల. 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సెంటు కూడా పేద ప్రజలకు ఇవ్వలేదు. ఇది మేము నిజం చేస్తాం. మేం చెప్తున్నాం, దమ్ముగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు చంద్రబాబు నాయుడు, 22 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఇళ్ళు కట్టించే కార్యక్రమాన్ని కూడా మేము ఒక యజ్ఞంలాగా చేస్తా ఉన్నాం. రా చూపిస్తాం, మాతో పాటు రా. జగనన్న కాలనీల నిర్మాణం ఏ విధంగా ఎంత శరవేగంగా జరుగుతుందో చంద్రబాబు నాయుడికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. చంద్రబాబు నాయుడు రాకపోతే వాళ్ళ అబ్బాయి అయినా పిల్ల కుంక లోకేష్కి అయినా చెప్తా ఉన్నావు రా, లేకపోతే నువ్వు తిరిగే దగ్గర రమ్మని వస్తాం చూపిస్తాం. నిన్న మొన్న ఒక ట్యాగ్ లైన్ కూడా చూశా, ఈ పవన్ కళ్యాణ్ పాపం పసివాడని ఒక ట్యాగ్ లైన్. పాపం ఆ ట్యాగ్ లైన్ కొంచెం మార్చాలి పవన్ కళ్యాణ్. పాపం పిచ్చోడు, పాపం పిచ్చోడు. ఎందుకంటే పాపం ఇతనందరూ కూడా పవన్ కళ్యాణ్ని సీఎం అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, మనకేదో వరగబెడతాడని చెప్పేసి పాపం వాళ్ళందరూ కూడా ఇతను నమ్ముకున్నారు. ఇతను నమ్ముకుంటే ఇతనేమో నేను ముఖ్యమంత్రిని కాదురా కాదు బాబు, నాకు అర్హత లేదు, నాకు ఆ దమ్ము లేదు, నేను
ఎమ్మెల్యే అయితే చాలు అని చెప్పేసి ఎగిరి దూకి చంద్రబాబు నాయుడు చంకిక్కాడు. ఆ ట్యాగ్ లైన్ ఎట్లా ఉండాలంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంకలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడేమో ఈ పవన్ కళ్యాణ్ కి ఒక ఐస్ క్యూబ్ ఉంటది కదా ఐస్ ఏమైస్ అది పాలిడినో లేదో పుల్లైస్ పుల్లైస్ లేదో పుల్లైస్ ఆ పుల్లైస్ ఈ పవన్ కళ్యాణ్ కి నోట్లో పెట్టి చీకుతున్నట్టు ఈ ట్యాగ్ లైన్ పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ నీకు షూట్ అవుతది పాపం పిచ్చోడు ఈ టైటిల్ నువ్వు సినిమా తీసినా కానీ హిట్ అవుతది పాపం పిచ్చోడు ఈ ట్యాగ్ లైన్ పెట్టుకో.